శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాడైజ్ బాలీవుడ్ చిత్రాలతో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సల్మాన్ ఖాన్ కిక్ హౌస్ఫుల్ టూ చిత్రాలతో పాపులారిటీని సొంతం చేసుకుంది ఇక బాలీవుడ్ కి మాఫియాకి విడదీయరాని సంబంధం ఉంది అదొక నెవర్ ఎండింగ్ స్టోరీ గతంలో చాలా మంది బాలీవుడ్ తారు చాలా మాఫియా కేసుల్లో చిక్కుకున్న సంఘటనలు చూశారు ఇదిలా ఉండగా కొన్ని వారాలుగా జాక్వెలిన్ వార్తల్లో నిలుస్తోంది జాక్వెలిన్కి రెండు వందల కోట్ల చీటింగ్ స్కామ్ లో సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సుఖేష్ చంద్రశేఖర్ అనే ఘరానా మోసగాడు రాంబాక్సీ ప్రమోటర్స్ సివిందర్ సింగ్ మాల్విందర్ సింగ్లపై రెండు వందల కోట్ల భారీ చీటింగ్ కు పాల్పడ్డాడు జాక్వెలిన్ చంద్రశేఖర్ భార్య లీనాపాల్ ఇన్వాల్వ్ చేసినట్లు విచారణలో అనుమానాలు రేకెత్తాయి ఆగస్టులో ఈ కేసుకు సంబంధించి చెన్నైలోని చంద్రశేఖర్ బంగ్లా కార్లు ఎనభై ఐదు లక్షల సీజ్ చేశారు చంద్రశేఖర్ పై అనేక కేసులున్నాయని పదిహేడేళ్ల వయసు నుంచి అతడు చీటింగ్స్ కి పాల్పడుతున్నట్లు రికార్డ్స్ ఉన్నాయని ఈడీ పేర్కొంది చంద్రశేఖర్ జైల్లో ఉన్నప్పుడు జాక్వెలిన్ అతడితో ఫోన్ కాల్ ద్వారా రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి కూపీ లాగేందుకు కొన్ని వారాల క్రితం ఈడీ జాక్వెల్ని విచారించింది మరిన్ని వివరాల కోసం నేడు ఈడీ ఆమెని మరోసారి ప్రశ్నించింది హాయ్ ఇస్ ప్రియా టిఎఫ్సిసి లైవ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి